హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం లాస్ట్ వీడియోలో కొన్ని వర్డ్స్ ఎగ్జాంపుల్స్గా తీసుకుని వాటిని ఏ రకంగా షార్ట్ హ్యాండ్లో రాయాలి అనేది గమనించాం. సో ఈ వీడియోలో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ని, ప్రిసీడింగ్ వోవెల్స్ ఎలా ఉంటాయి, ఫాలోయింగ్ వోవెల్స్ ఏ రకంగా ఉంటాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా కానీ మళ్ళీ ఆ సౌండ్స్, వోవెల్ పొజిషన్స్, కాన్సనెంట్ తాలూకా లైన్స్, ఎబోదులైనా ఆంగ్లైనా తూదులైనా అనేది ఒకసారి రిఫర్ చేసుకుంటే ఇవి ఏ రకంగా రాయటం అనేది ఈజీగా మనకు తెలుస్తుంది. సో ఎబ్ అని అంటున్నాం. ఎబ్ అనే ఒక ఎగ్జాంపుల్లో బి అనే ఒక కాన్సనెంట్ మాత్రమే మనకి పలుకుతుంది. సో బిని రాయాల్సి ఉంటుంది, బి అనే కాన్సనెంట్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. అది కూడా సౌండ్ ఏ అన్న సౌండ్ వచ్చింది కాబట్టి ఆంగ్లేయంలో రాస్తాం. సో బిని ఆంగ్లేయంలో రాస్తున్నాను. ఇలా లైన్ టచ్ అయితే ఆంగ్లేయం కాబట్టి ఆంగ్లేయంలో రాశాను. ఏ అనే సౌండ్కి, ఓన్లీ ఏ అనే సౌండ్కి లైట్ డాట్ అనేది ఓవెల్ పొజిషన్ కాబట్టి లైట్ డాట్ పెడుతున్నాం. అది కూడా ఏ అనేది బీకి ముందరగా వస్తుంది, బీకి ముందర వచ్చింది కాబట్టి దీన్ని ప్రిసీడింగ్ ఓవెల్ అని అంటున్నాం. సో ప్రిసీడింగ్లో బీకి ముందరగా సెకండ్ ప్లేస్లో ఒక లైట్ డాట్ పెట్టుకుంటే ఏ అన్న సౌండ్ ఇచ్చింది, ఇది బీ ఇచ్చింది కాబట్టి ఎబ్ అయింది. అలాగే ఎయిడ్ అంటే డి అనే సౌండ్ పలుకుతుంది, ఏ కానీ అనేది హెవీ డాట్కి సంబంధించినటువంటి ఓవెల్ కాబట్టి అది డీకి ముందర ప్రిసీడ్ అవుతుంది, ముందర పలుకుతుంది కాబట్టి దాన్ని ప్రిసీడింగ్ ఓవెల్ అని ఇలా రాస్తున్నాం. అలాగే హెచ్ చే రాసి ఏ, హెచ్ ఏ ప్లస్ చే, ఏ ప్లస్ హెచ్ హెచ్ చా పలికింది ఇందులోని. సో చా రాశాను అంటే హెచ్ రాశాను, చే రాశాను, దాని ముందర ఏ అన్న సౌండ్ పెట్టుకున్నాను. ఏ అనే ఓవెల్ లైట్ డాట్ కాబట్టి లైట్ డాట్ పెట్టాను. అలాగే ఎడ్జ్, ఇక్కడ ఫ్రెండ్స్ డి అనేది సైలెంట్, ఎడ్జ్ అంటే జే రాయాల్సి ఉంటుంది, జే రాసి ఒక లైట్ డాట్ పెట్టుకుంటే ఏ ప్లస్ జే, ఇది కూడా ప్రిసీడింగ్ ఓవెలే. అలాగే ఆఫ్, ఆ అని వచ్చింది. సో ఎఫ్ రాస్తాం, ఆ అన్న సౌండ్ వచ్చింది కాబట్టి ఎబో లైన్లో ఎఫ్ రాస్తున్నాను. ఆ అంటే లైట్ డాష్ అనమాట, ఆఫ్ అని అంటే అప్పుడు హెవీ డాష్ వస్తుంది. ఇక్కడ ఆఫ్ అని వచ్చింది కాబట్టి లైట్ డాష్ రాస్తాం. అలాగే ఓత్, ఓ అన్న సౌండ్ వచ్చింది కాబట్టి ఇందులో ఉండే కాన్సనెంట్ ఇత్, ఓ అనే సౌండ్ ఓవెల్, ఇత్ అనేది ఏ ప్లేస్లో రాయాలి, ఎవో ఆన త్రూ ద లైన్లో రాయాలంటే ఓ అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఇత్ని ఆన్ ద లైన్లో రాసుకుంటాం. ఆల్రెడీ ఓవెల్ సౌండ్స్ బట్టి కాన్సనెంట్స్ ఎలా రాయాలి అనేది నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో ఓ, ఓ అంటే సెకండ్ ప్లేస్లో ఆన్ ద లైన్లో రాశాను కాబట్టి సెకండ్ ప్లేస్లో హెవీ డాష్ పెట్టుకుంటే ఓత్ అయిపోతుంది. అలాగే ఏక్, ఏ అనే సౌండ్ వచ్చింది, ఏ అని ఎప్పుడైతే మనకి ఓవెల్ సౌండ్ వినపడిందో వెంటనే అందులో ఉండే కాన్సనెంట్ని కే, కా అనమాట. ఏక్ అని అంటున్నాం కదా, కా, ఇందులో కే అనేది కాన్సనెంట్. సో కే కాన్సనెంట్ ఎక్కడ రాయాలి, ఏ అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఆంధ్రలో రాస్తాం. సో కేని ఆంధ్రలో రాసుకున్నాను నేను. అలాగే ఏ అనే ఓవెల్ సౌండ్, ఓవెల్ ప్లేస్ని పెట్టాలి. ఓవెల్ ప్లేస్ ఏ అంటే హెవీ డాట్, ఆంధ్రలో రాస్తాను కాబట్టి సెకండ్ ప్లేస్, పైన రాస్తే ప్రిసీడింగ్, కింద రాస్తే ఫాలోయింగ్, ఇది లెఫ్ట్ రాస్తే ప్రిసీడింగ్, రైట్ రాస్తే ఫాలోయింగ్, లెఫ్ట్ ప్రిసీడింగ్, రైట్ ఫాలోయింగ్, లెఫ్ట్ ప్రిసీడింగ్, ఇవన్నీ ప్రిసీడింగ్ ఓవెల్స్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఎగ్, ఏ అని అన్నాం, ఏ ఎగ్లో ఏ పలికింది కాబట్టి అది సెకండ్ ప్లేస్లో రాయాలి, ఆంగ్లేయంలో రాయాల్సి ఉంటుంది. ఇందులో కాన్సనెంట్ ఏది, గా, ఎగ్ గా అంటాం, అంటే గే అనేది కాన్సనెంట్. సో గేని ఆంగ్లేయంలో రాసి దానిపైన లైట్ డాట్, లైట్ డాట్ కానీ సెకండ్ ప్లేస్లో పెట్టుకుంటే అది ఎగ్కి ఎగ్జాంపుల్ అవుతూ ఉంటుంది. అలాగే ఎయిమ్ అని అంటున్నాం, ఇందులో ఎమ్ అనేది కాన్సనెంట్, సౌండ్ ఏమో ఎయి అని వస్తుంది, ఎయిమ్ ఎయిమ్ అని వచ్చింది. ఎయి అంటే సెకండ్ ప్లేస్ అనమాట. సో ఎమ్ని సెకండ్ ప్లేస్లో మనం రాసుకుంటాం. ఎయి అంటే ప్రిసీడింగ్లో, ఎయి అంటే హెవీ డాట్ అనమాట. సో హెవీ డాట్ని ఎంకి ప్రిసీడింగ్లో సెకండ్ ప్లేస్లో పెట్టుకోగలిగితే అది ఎయిమ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రిసీడింగ్ ఓవెల్స్. ఇంకా ఫాలోయింగ్ ఓవెల్స్కి వద్దాం. అంటే ఒక కాన్సనెంట్ తర్వాత ఓవెల్ సౌండ్ అనేది పలుకుతూ ఉంటుంది మనకి. సో లో అని అంటున్నాం, అంటే ఎల్ రాసుకోవాలి మనం, లోలో ఎల్ పలుకుతుంది, ఎల్ తర్వాత ఓ అని సౌండ్ వచ్చింది. ఓ అని ఎప్పుడైతే సౌండ్ వస్తుందో కాన్సనెంట్ని మనం ఆంధ్రలో రాయాల్సి ఉంటుంది. సో ఎల్ని ఆంధ్రలో రాశాను నేను. ఓ అన్న సౌండ్ అంటే హెవీ డాష్, హెవీ డాష్ ఆంధ్రలో రాశాను కాబట్టి హెవీ డాష్ సెకండ్ ప్లేస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం లోన్ రాయొచ్చు. అలాగే రో, లో రాసినట్టుగానే రో అని రాస్తున్నాం. రో అంటే రే పలుకుతుంది ఇందులోని. సే రేని ఆంధ్రలో పెట్టుకుని హెవీ డాష్ని సెకండ్ ప్లేస్లో పెట్టుకుంటున్నాం, రో అనమాట ఇది, ఇది రో. అలాగే డే, డిఏ బై డే అని ఇచ్చాడు, అంటే కాన్సనెంట్ అనేది డి, డీని ఆంధ్రలో మాత్రమే రాయాలి మనం, ఎందుకంటే ఏ అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఆంధ్రలో రాస్తాం. ఆ ఏ ఈ ఆ ఓ ఊ అని మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో డీని ఆంధ్రలో రాసుకుని ఏ అనే సౌండ్ వచ్చింది కాబట్టి హెవీ డాట్ని సెకండ్ ప్లేస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది, ఇది డే అవుతుంది. అలాగే ఫో అని అన్నాం, ఓ అనే సౌండ్ వచ్చింది అంటే ఆంధ్రలో, ఇందులో కాన్సనెంట్ ఏంటి, ఎఫ్. సో ఎఫ్ని ఇప్పుడు ఓ అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఆంధ్రలో రాసుకోవాలి. సో ఎఫ్ని ఆంధ్రలో రాశాను. మన ఓవెల్ సౌండ్ ఏంటి, ఓ అనే సౌండ్, అది ఎఫ్ తర్వాత పలుకుతుంది కాబట్టి ఇది ఫాలోయింగ్, ఓ అంటే హెవీ డాష్. సో వన్ టూ త్రీ సెకండ్ ప్లేస్లో హెవీ డాష్ని
సెకండ్ ప్లేస్లో ఎఫ్కి తర్వాత అంటే ఫాలోయింగ్లో పెట్టడం జరిగింది. అలాగే కే కేవై కే అని అంటున్నాం. ఇందులో కాన్సనెంట్ అనేది కే, ఏ అనే సౌండ్ వచ్చింది కాబట్టి ఆన్ ది లైన్లో కే రాయాల్సి ఉంటుంది. దీనికి ఫాలోయింగ్లో ఏ అంటే హెవీ డాట్ అనమాట. సో హెవీ డాట్ని ఆన్ ది లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ నీ అని అంటున్నాం. కే పలి కే ఉన్నా సరే ఇందులో పలకటం మాత్రం ఎన్ పలుకుతుంది. నీ అంటున్నాం కదా, నీ అని అంటాం. సో ఎన్ని మనం ఈ అన్న సౌండ్ వచ్చింది కాబట్టి ఎన్ని త్రూ ది లైన్లో రాయాల్సి ఉంటుంది. సో ఎన్ హారిజాంటల్ స్ట్రోక్స్కి త్రూ ది లైన్స్ అనేవి ఉండవు అని ఇంతకుముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఓన్లీ ఆన్ ది లైన్ అబోవ్ ది లైన్ మాత్రమే ఉంటాయి. అబోవ్ ది లైన్ ఆన్ ది లైన్ మాత్రమే ఉంటాయి. మరి త్రూ ది లైన్ ఓవెల్ పొజిషన్ ఎలా పెట్టాలి అని అంటే ఓ అది ఆన్ ది లైన్లో మాత్రమే రాస్తాం, బట్ ఓవెల్ పొజిషన్ మాత్రం థర్డ్ ప్లేస్లో పెట్టుకుంటాం. సో నీ అని అన్నాం. సో ఎన్ని ఆన్ ది లైన్లో రాశాను. ఫాలోయింగ్లో ఈ అంటే థర్డ్ ప్లేస్ ఓవెల్ కాబట్టి థర్డ్ ప్లేస్లో ఈ అంటే హెవీ డాట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడతో మనకి ప్రిసీడింగ్ వర్డ్స్ ఫాలోయింగ్ వర్డ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ప్రిసీడింగ్ ఫాలోయింగ్ కలిపి వర్డ్స్ ఏ రకంగా రాస్తాం, ప్రిసీడింగ్ వర్డ్స్ ఫాలోయింగ్ వర్డ్స్ రెండు కలిపి ఉండే వర్డ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ నా నెక్స్ట్ వీడియోలో మీరు గమనిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.